ఆందోళన కొనసాగింపుపై హైడ్రామా నడిచింది అమిత్ ఇదంతా తప్పుడు ప్రచారమని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని అన్నారు సాక్షిక్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు రెజ్లర్లు ఒలింపిక్ పథక విజేత సాక్షి మాలిక బజరంగ పూనియా వినేష్ పోగాట్ ముందుండి నిరసన కార్యక్రమాలను నడిపిస్తున్నారు అయితే సడన్ గా రెజ్లర్ల ఆందోళన ముగిసిందంటూ తప్పుడు ప్రచారం బయటికి వచ్చింది టాప్ రెజ్లర్లు రైల్వేలోని తమ విధులకు హాజరవడమే ఇందుకు నిదర్శనమని పుకార్లు షికార్లు చేశాయి ఇప్పటికే రెజ్లర్లు డ్యూటీలో జాయిన్ అయ్యారని రైల్వే శాఖ వర్గాలు ధృవీకరించాయి ఇంతెత్తున ఎగిసిన ఉద్యమం ఈ ప్రచారంతో ఒక్కసారిగా గందరగోళమయ్యిందే దీనికి తోడు శనివారం హోంమంత్రితో రెజ్లర్లు భేటీ కావడంతో చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారని అందుకే వారు వెనక్కి తగ్గారని సోషల్ మీడియాలో పుకార్లు హోరెత్తాయి అయితే ఉద్యమం నుంచి తప్పుకున్నానంటూ వస్తున్న పుకార్లపై రెజ్లర్ సాక్షి మాలిక సీరియస్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనను విరమించేది లేదంటూ సాక్షి మాలిక ట్వీట్ చేశారు తప్పుడు ప్రచారాలు చేయవద్దంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ సాక్షిమాలిక స్పష్టం చేశారు రైల్వే విధుల్లోకి చేరినా ఆందోళన కొనసాగుతుందని చెప్పారు